నెల్లూరు జిల్లా కావలి పట్టణం వైకుంఠపురంలో ఆదివారం రాత్రి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పాల్గొని ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. వైకుంఠపురంలో మహిళలు చెప్పిన సమస్యలను ఎంతో సావధానంగా విన్నారు. బ్రిడ్జి తాగునీటి సమస్య, అనపగుంట మురికినీటి సమస్య ప్రధానంగా తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కావలికి 2018లో తాగునీటి అమృత్ పథకాన్ని అప్పటి సీఎంగా చంద్రబాబు నాయుడు మంజూరు చేస్తే గత ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పనులు చేయించకుండా నీరుగార్చారన్నారు. త్వరలో ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని, 7500 కుటుంబాలకు ఉచితంగా తాగునీరు అందుతుందని చెప్పారు. అదేవిధంగా వైకుంఠపురం బ్రిడ్జి 6-7 నెలల్లో పరిష్కరిస్తామన్నారు. ఆనపగుంట మురుగునీటి సమస్య నెల రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇది బాధలు తీర్చే ప్రభుత్వమని, అందుకే ఇది మంచి ప్రభుత్వమని మీ ముందుకు వచ్చినట్లు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, స్థానిక వార్డు ఇన్ఛార్జ్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. జూలై 1వ తేదీ నాడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చూపించారు మనందరికి కూడా. నాటి నుంచి నేటి వరకు కూడా పెన్షన్లు 1వ తేదీన ఇస్తూ, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులు అందరూ కూడా 1వ తేదీన జీతాలు ఇస్తూ ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పరిగెత్తిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా దేశ చరిత్రకే ఎక్కినటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో మీరందరూ కూడా నాకు ఇచ్చిన అవకాశం, నేను ఒక సేవకుడిగా ఉంటాను, మీకు ఎల్లవేళలు అందుబాటులో ఉంటాను, నిరంతరం ప్రజాసేవలో నిమగ్నం అవుతాను, మీకు అన్ని విధాలా కాపు కాసుకుంటానని నేను చెప్పిన మాది మీదట కావల చరిత్రలో ఎవరికి ఇవ్వనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చి, ఎనలేని మెజార్టీని నాకు ఇచ్చి, నాకు కావల సేవకుడిగా నాకు గుర్తింపు తెచ్చి ఈరోజు మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన మీ అందరికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాటి నుంచి నేటి వరకు కూడా మీకు అందుబాటులోనే ఉంటూ, ముసునూరులో నా ఇంటిలోనే ఉంటూ, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిరంతరం కూడా ప్రజల కోసం ఎదురు చూస్తూ వీలైనంత వరకు సమస్యలు పరిష్కరించే దశలో కావలి తెలుగుదేశం జనసేన కూటమి ముందుకు పోతున్నటువంటి విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలుసు. కావలి ఎప్పుడో నుంచో దాదాపు నిరాదరణ గురైంది. ఎప్పుడో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తెలుగుదేశం టైంలో 1989లో ఓపెన్ అయింది. నాటి నుంచి నేటి వరకు కూడా కావలిలో జనాభా నిరంతరం పెరుగుతున్నప్పటికీ కూడా అప్పుడు వేసినటువంటి పైప్ లైన్లో ఇప్పటికి కూడా ఉన్న కారణాన ఈరోజు ప్రజలకు నీళ్లు లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే, నారా చంద్రబాబు నాయుడు గారు 2018లో అమృత పథకం కింద 57 కోట్ల రూపాయలతో మళ్ళా కావలిలో అమృత పథకాన్ని శ్రీ యువనాయకుడు అయినటువంటి శ్రీ లోకేష్ గారు శంకుస్థాపన చేస్తే ఒక దుర్మార్గంగా చీకటి రాజ్యంలో దుర్మార్గమైన పరిపాలనలో రాక్షస ప్రభుత్వంలో గతంలో పనిచేసినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పైలాన్ని పగలగొట్టి ప్రజలకు దారిని తీసేటువంటి కార్యక్రమాన్ని నీరుగారిస్తే ఈ రోజున అక్కడ మనం ఐ లవ్ సోపాన్ని, జాతీయ జెండాని మనం ఏర్పాటు చేసుకుని ఈ రోజున కావలి ప్రజలకు దారిని తీసుకునే దిశలో ఈరోజు అమృత పథకం ద్వారా నీళ్లు అందించేదానికి శ్రీకారం చుట్టాం. అతి తొందరలోనే ఈ కావలికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నాడు. ఆయన చేతుల మీదుగా అమృత పథకం ద్వారా కావలి ప్రజలందరికీ కూడా ఈరోజు ట్యాంకర్ల ద్వారా ఎక్కడైతే నీళ్లు అందిస్తున్నామో, ధనవంతులు నివసించే ప్రాంతాల్లో మంచినీళ్ళకి ఇబ్బంది లేదు, పేద బడుగు బలహీన వర్గాలు పేదవాళ్ళు నివసించే కష్టాలు పేదవాళ్ళు తీసే ప్రాంతంలో ఈరోజు నీళ్లు లేక అలమటిస్తూ ట్యాంకర్ల ద్వారా తోలుతున్నాం. అవన్నింటినీ రూపుమాపి కావలిలో మళ్ళా 7500 మంది ఇళ్లకి ఉచితంగా ఇళ్ల ట్యాపులు కనెక్షన్లు ఇచ్చి అందరికీ నీళ్లు అందించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాను. దానికి కారకులైనటువంటి మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు లోకేష్ గారి కృషి వల్ల ఈరోజు కావలి పట్టణంలో మంచినీటి దాహార్త తీరబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అనాదిగా 2008 సంవత్సరం నుంచి దాదాపు 16 సంవత్సరాల నుంచి కావలిలో అపరిష్కృతంగా ఉన్నటువంటి ఒకే ఒక సమస్య, వైకుంఠపాల వాసుల్ని ఏధిస్తున్నటువంటి సమస్య, ఈ మానసాలకం సంబంధించిన బ్రిడ్జి. నేను ఎలక్షన్లో మీ ప్రాంతానికి వచ్చాను, నాడే మీకు చెప్పా, ఎట్టి పరిస్థితుల్లో 6-7 నెలల కాలంలో ఈ బ్రిడ్జిని తీసుకొస్తాను, చేసి పెడతానని చెప్తున్నా. ఆ విధంగా ముందుకు వేయటం కూడా జరిగింది. అన్నీ కూడా అనుకూలిస్తున్నాయి. రాముడు లాంటి చంద్రబాబు ఈ రాష్ట్రంలో ఉన్నాడు కాబట్టి ఆయన 12వ తేదీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే 20 అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన 12 రోజులకే నేను బేట రవిచంద్ర ఇద్దరం కూడా కలిసి ముఖ్యమంత్రిని కలిసి ముఖ్యంగా ఈ జరిగినటువంటి అన్యాయాల మీద ఆయనకి చెప్పటం, ఆయన ఇమీడియట్లీ స్పందించడం,
అదే రోజున కావలి రైల్వే స్టేషన్ లో అందరూ కూడా అబ్బా తాతలు ఇబ్బందులు పడుతున్నారు, మెట్లెక్కి దిగాలంటే కష్టపడుతున్నారు, ట్రైన్లో ఎంత దూరం ప్రయాణం చేయగలుగుతున్నారు, కానీ కావలి రైల్వే స్టేషన్లో దిగితే రైల్వే ట్రాక్ నుంచి పక్క ట్రాక్ వెళ్ళాలంటే మెట్లెక్కాలంటే అందరు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి లిఫ్ట్ సౌకర్యాన్ని కల్పించమంటే నాడు అంటే జూన్ 24వ తేదీ ముఖ్యమంత్రికి ఇంటిమేట్ చేస్తే ఈరోజు కావలి రైల్వే స్టేషన్లో లిఫ్ట్లు పెట్టే కార్యక్రమం జరుగుతుందనే విషయాన్ని కూడా మీరు గుర్తించండి నేను చెప్తున్నా. ఇది చేసే ప్రభుత్వం, అందుకే ఇది మంచి ప్రభుత్వం, మనందరికీ కూడా బాధలు తీర్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అందుకే చంద్రబాబు బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ ఫ్రంట్ ప్రభుత్వం బాగుండాలి, ఈ ముగ్గురు యొక్క కలయిక, త్రిమూర్తుల యొక్క కలయిక దేశ కళ్యాణం కోసం, దేశ అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసే విధంగా మీ అందరి దీవెనలు కూడా బీజేపీ, జనసేన, తెలుగుదేశానికి అందించండి, ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అని చెప్పి ఈ రోజున మీ అందరికి కూడా రావడం జరిగింది. 100 రోజులు పూర్తయింది. ఎవరైనా కూడా ఎలక్షన్లో గెలిచిన వాళ్ళు ఇంకా సంవత్సరాల పాటు కనిపించరు, కానీ మన ముఖ్యమంత్రి 100 రోజులు పూర్తయిందో లేదో ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, ప్రజలకు ఏం అవసరమో వాటన్నింటిని పరిష్కరించే దిశగా మీరు ముందుకు పోండి అని చెప్పి చెప్పిన మీదనే ఈ రోజున మీ ప్రాంతానికి వచ్చాం. మొన్నటి రోజు జనతాపేట ప్రాంతానికి వచ్చాం, ఈ రోజున వైకుంఠపురం ప్రాంతానికి వచ్చాం. 2 సార్లు కూడా రైల్వే కట్టకు పరవటి వైపు వచ్చామంటే పరవటి వైపునే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ 2 ప్రాంతాలను ఎన్నుకోవడం కూడా జరిగింది. తప్పకుండా రాబోయే కాలంలో వైకుంఠపురం ఒక మహానగరంగా తీర్చిదిద్దే దాంట్లో నిరంతరం కూడా పనిచేస్తానని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. ఇక్కడటువంటి ఎక్కువ ఇక్కడ ఉన్నటువంటి స్లమ్ పీపుల్ చాలామంది ఉన్నారు, ముఖ్యంగా కట్ట మీద యానాది కాలనీలు ఉన్నాయి, ఇంకా చాలా సిమెంట్ రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది, కట్ట మీదకి నీళ్లు ఎక్కటం లేదు, అన్నీ కూడా తీసుకొచ్చి ఆనపుకుంట దగ్గర ఈరోజు 3 రోడ్లకి నీళ్లు రావటం లేదు. ఇప్పుడే మా సోదరి ఒక పాప చెప్పుకొట్టించింది, రైల్వే ట్రాక్ పక్కన ఆనపుకుంటలో మురికి నీరు పోయి వాళ్ళ ఇళ్ళ వెనక స్టాక్ ఉంటే దానివల్ల బావుల్లో ఊరుతుంటే ఆ నీళ్లతో మేము ఇబ్బందులు పడుతున్నామని చెప్పింది ఆ తల్లిని. నిజంగా వాళ్ళు చెప్పిన మాటకు నేను చెల్లించా, కానీ ఇప్పుడు పోయి చూడాలి, కానీ ఒకవైపున నాకు జలుబు చేస్తుంది, వర్షంలో తడిస్తే మళ్ళీ ఇంకా ఇబ్బంది వస్తుంది, అందుకే నా తల్లిని రిక్వెస్ట్ చేశా తప్పకుండా ఆ సమస్య కూడా 1 నెల రోజుల లోపలే ఆ సమస్యను కూడా పరిష్కారం చేసి ఆ ఇళ్ళకి ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత కూడా ఇంతమంది సమక్షంలో మీకు హామీ ఇస్తున్నా, తప్పకుండా ఆ సమస్యను కూడా పరిష్కరించి తీరుతానని కూడా ఈ సందర్భంగా తల్లికి హామీ ఇస్తూ, ఎన్ని సమస్యలున్నా కావలలో ఎమ్మెల్యేగా కావ్యకృష్ణారెడ్డి మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాడు, ఏ క్షణం వచ్చినా ఈ వార్డులో ఉండే నాయకులు కావచ్చు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, అందరితో పాటు నేను కూడా ఒక కార్యకర్తగా మీకు ఎప్పుడు అండగా ఉంటానికి సిద్ధంగా ఉన్నా. ఆది శంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాక్ A+ MBA అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU ఇయర్ రిజల్ట్స్ 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ AP ఆల్ రిక్రూటర్స్ HCL ఎంఫసిస్ టాటా కాగ్నిజెంట్ CGI ఇన్ఫోసిస్ విప్రో మైండ్ ట్రీ ఇసుజు అవర్ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్ బీటెక్ కోర్సెస్ CSE CSE AI CSE DS CSE AI అండ్ ML ECE EEE CE ME ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA BCA B.Pharmacy EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.